మేడారం తీర్థంకాడ శురువైన పంచాయతీ గిప్పరదానగా నార్తనే ఉన్నదట. గుడుల మంత్రి కొండ సురేఖక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నడమ ఒకలంటే ఒకలకు సెంటం పడతలేదట. మేడారం జాతర దేవాదాయ శాఖలు చెయ్యాలే అంటే కొండ సురేఖక్క చూసుకోవాలి గాని మేడారం సీతక్క నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి సీతక్కే అంతా చూసుకున్నది. గిందికే కొండ సురేఖక్క బగ్గా హట్ అయ్యిందట. ఇక ఒక్కటి రెండు మీటింగ్లకు పోయి ఊకున్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అన్న పోయిననాడే పోయింది సురేఖక్క. ఇక ధార్మిక భవన్ ముచ్చట మీద కూడా గట్టిగానే అవుతున్నది ఇద్దరి నడమ. మేడారం సమ్మక్క సారక్క ఈవో ఆఫీసు ఇప్పుడు ధార్మిక భవన్లున్నది. అయితే గా ధార్మిక భవన్ కెంచే ఇంకొన్ని వేరే పనులు చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తున్నదట గుడుల శాఖ. అయితే గది కరెక్టు కాదని చెప్పి లొల్లి చేస్తున్నారు సీతక్క తరపున వాళ్ళు. ఇక గిదే ముచ్చట కాకుండా మొన్న అయిన ఎంపీ ఎలక్షన్లలో కూడా వరంగల్ ఇన్ఛార్జిగా కొండ సురేఖక్కను మెదక్కు పంపిండ్రు. గాదానెనక కూడా సీతక్కనే ఉన్నదని చెప్పి గట్టిగానే వీళ్ళ మధ్య పంచాయతీ నడుస్తూనే ఉన్నది. అధికారం వచ్చే ముంగట లొల్లులకు పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక అనురాగానికి ఆప్యాయతకు అనుబంధానికి అంబాసిడర్లైనట్టు కానొచ్చింది. కాని గదంతా పులితోక కప్పుకున్న మేక శాత్రం ఉన్నట్టే ఉన్నది. కాని చూడుండ్రి, మొగ లీడర్లు ఎట్లనో అట్లున్నా కలిసి ఉంటున్నారు గాని ఆడ లీడర్లు పంచాయతీలు పెట్టుకుంటా మళ్ళా షెయ్యి పార్టీ పతారును మొత్తం బజార్న పడేస్తున్నారు, ఇజ్జత్ తీసేస్తున్నారు. అందుకే అంటారు 30 జుట్లున్నా కలుసుంటారు కావచ్చు గాని 3 కొప్పులు కలిసి ఉండయని. ఇక మరికి పంచాయతీ ఏడు దాకా పోతుందో రేవంత్ అన్న ఎట్లా దింపుతాడో వీళ్ళిద్దరి పంచాయతీ.